నన్ను బాగా చేసినావు 20 నిమిషాలు అయింది. అక్కడికి పోతే డాక్టర్లు అందరూ చేతులు ఎత్తేసినారు, అంతా అయిపోయింది, ఏం లేదన్నారు. 20 నిమిషాల్లో అక్కడికి పోతే ఎవరో నిన్ను బాగా పంపించినారు అమ్మా, ఇంక 20 నిమిషాలు అయితే నువ్వు లేవని చెప్పి ఆయన అందించింది. 20 నిమిషాలే ఇంతకన్నా ఆనందం ఏముందమ్మా, ఇంకా కాదమ్మా జీవితానికి ఇంతకన్నా ఆనందం ఏమీ లేదమ్మా. 20 నిమిషాల్లో డాక్టర్లు చేతులు ఎత్తేసినారు అమ్మా, అన్ని బాగాలేదని చెప్పినారు, మీరే చెప్పినారు, వెంటనే తీసుకుపోతే సరైన టైంకి వచ్చినారు. 20 నిమిషాలు ఉంటే నువ్వు లేవు, నువ్వు వెళ్ళిపోయిందివ్వు అని చెప్పారమ్మా వాళ్ళు. 20 నిమిషాలే ఇంక 20 నిమిషాలు దాటింటే నువ్వు లేవని వాళ్ళే చెప్పినారమ్మా. అమ్మే నాకు అక్కడి నుంచి పంపించినారమ్మా, పూర్తి పడిపోయింది. బంగ్లాలు ఇచ్చినారంటవి, కారు ఇచ్చినావు, పక్క రాష్ట్రాల్లో పెడతారంటవి, పక్క రాష్ట్రాల్లో పెట్టినావు, అన్నీ ఇచ్చినావమ్మా. ఇక మాకు ఏమీ లేదమ్మా, ఎక్కడో ఇక్కడ ఉన్న వాళ్ళ అక్కడ పెట్టినావమ్మా నువ్వు. మాకు సమస్య అంటే ఏమీ లేదమ్మా, అస్సలు లేదమ్మా. నన్ను ప్రాణం పోయే ప్రాణం కూడా నన్ను నిలబెట్టినావు 2 సార్లు 3 సార్లు 2 సార్లు అమ్మా. ఇంకా అందుకన్నా నాకు ఇంకేం కావాలమ్మా. కొడుకు పావుబతుకుల్లో ఉంటాడు అని బయటకేసి, సావు బతుకుల్లో ఉంటాయి కానీ బయటకేసి, మా వాళ్ళు చనిపోయినారు అనుకున్నాడు, చచ్చిపోయినారు అనుకున్నాడు మా నాయన మా అమ్మ. వాడికి అర్థ కానీసేపు మాట్లాడలేదు, అప్పటికి పోయినాడు అనుకున్నా. సంతకాలు చేస్తున్నారు, మేము గ్యారంటీ లేము, సంతకాలు చేయండి. ఏదైనా కర్నూలు కన్నా బెంగళూరు కన్నా పోండి. వాడు మళ్ళీ మల్లెపూలు వాసన చూపి అని చెప్పింది, ఫోన్ చేసాము. మల్లెపూలు వాసన చూపించినాక 2 నిమిషాలకు మళ్ళీ మాతో మాట్లాడేది నాకే ఇవే మళ్ళీ అనంతపూర్ లో దాంతో నీకు శక్తి ఉంటుంది కదా, నీ మాయా కనపడదు కదా, దాంతో నీ శక్తి ఉంటుంది కదా, మాయలాడు కనపడదు కదా, మాయలాడు కనపడదు కదా. పొద్దున ఆటంతా నిద్ర లేదా మాకి, రావాలా రావాలని పెడతాను అనుకున్నాను, అప్పుడే అనుకుని చూస్తారేమో చెప్పి మామూలు చేసినారు. అందుకే ఆ నమ్ముకుంటూ వచ్చినాను, సిజరింగ్ చేస్తారని డాక్టర్ చెప్పినారు, అప్పుడే తనకి టైం అయిపోయింది, మళ్ళీ మామూలు చేసినారు. మొక్కున్నారు మామూలు అయిపోయింది, అయిపోయింది వాళ్ళగానే వస్తారని కాస్తున్నారు మీకోసం కుంట ఉడుక్కొని పోస్తాం. మూడు రోజులు టమాటాలు వస్తే రేట్ డౌన్ అయింది, రేట్ వస్తే టమాటాకే లేకుండా ఆవటం ఉంటే చింతే కాసేయలేదు. 3 ముట్టిత్తనాలు వేసినా 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయింది. ఏం తప్పు చేసినా నేను, నాకు ఏంటికి దేవుడు శిక్ష చేసినాడని ఒక తపస్సు చేస్తుంది. తపస్సు చేస్తుంటే ఇంటి పక్కల దావు చూపించింది, వీటికి వచ్చి నా చెనిగిత్తనాలు అమ్మాయి బండారు కలిపి ఇచ్చినాం, వేసుకోకపోతే చేతిలో అయింది, వేసుకున్నాం 100 సంతలు అయింది. 100 సంతలు చెనిక్కాయ అయినాక ఒడిగింది తీసుకొస్తానని ముక్కోండి, చెనిక్కాయ ముక్కోండి నాకు 100 సంతలు చెనిక్కాయ అయితే నీకు ఒడిగింది తీసుకొస్తానని కడపాంగ తలకాయ కొట్టిపోయినా నాకు ఇచ్చినావు 100 సంతలు చెనిక్కాయ. చెన్నకు వాళ్ళు బంజాడా నాసేను ఇంకోటింది, వాళ్ళకు వాళ్ళు నాసేను వాళ్ళకు బంజాడు పీకిలాడు పడింది, నాకు ఎట్టనగానే బంజాడు పీకిలాడు దించమ్మని ముక్కుండి, ముక్కుంటే పిలిపి పిలిస్తే నీ బండిజాడు గిలిజాడు రామాని మీద లేకుండా చేసేస్తాను నేను, నాకు ఒకసారి చింకాయ నువ్వు అండి నేను ఇస్తానమ్మా ముక్కుంటా. నేను ఇప్పుడు శుక్రవారం ముక్కొని తిన్నాను, ఈసారి శుక్రవారమే 100,000 రూపాయలు కట్టి పాన్సర్ నోట్ రాపించుకున్నా, మళ్ళా బేస్వారం 10 లక్షలు కట్టి అగ్రిమెంట్ రాపించుకున్నా, ఇప్పుడు ఈ ఎలక్షన్ అయిపోతానే రిజిస్ట్రేషన్ పెట్టుకోవాలనుకున్నా.
నాకు చేనే కుదిరించిన నాది దీపారం పట్ట వేరే వాళ్ళకి అమ్మించి నేను పూరం పట్ట 3 ఎకరాలు కొనుక్కున్నాను. నాకు ఇప్పుడు 4 ఎకరాలు 23 సెంట్లు నా దీపారం పట్ట కళ్ళు రెండు కనబడకుండా అయిపోయింది. ఒక ఆయపకి ఇంటి పక్కల ఆపిని బతికించినావు, ఇంకొక ఆయపకి ఎందుకు గడ్డు ఉందని చెప్పింది. 3 లక్షలు అవుతుంది ఆపరేషన్ కనీసం. ఆయప ఆపరేషన్ చేయించుకోకుండా ఇటుకొచ్చింటే నవరత్నాయలు జెండుకో పచ్చి కర్పూరం తిక్కోమన్నా తిక్కున్నాడు మేలైపోయింది. తాగే తిడిచిపెట్టమన్నావు, తాగే తిడిచి పెడితే నీ లైఫ్ లో నీకు రాదు, నువ్వు బతికినంత వరకు నీ గడ్డ ఏంది రాదని చెప్పింది. కంట పెద్ద మంచి ఎంత అనుకున్నాను నా ఇల్లు అమ్మల్లా అమ్మల్లా అని చెప్పసరికి అమ్మడిపోదు మనసులో అనుకుని నేను నా రోజు అమ్మ తల్లి అన్ని గడ్డ చేసినావు, హైకోర్టు హైదరాబాద్ అన్ని చేసినావు, నాకు కావాల ఇల్లు అన్ని చేసినావు, పుట్టాలని పెట్టినావు, హైదరాబాద్ కోర్టులో కూడా చేయించేసింది, నాకు ఒక స్థానానికి నిలబెట్టినావు. నిన్ను మేము ఎందుకు పట్టుకోగలుగుతామవ్వా, మా తాయితే నిన్ను పట్టుకుని పైన కనలే కదవ్వా, మీ సాయబు నువ్వు చేసినావా, ఇంత కడేనే ఎవరేం చేస్తారు అవి ఉంటేనే వచ్చిండేది. 5 ఆరేళ్ళ నుంచి ఎంత మందికి చెప్పినాను ఆ ఇల్లు గురించి వస్తాం, ఏం పోలేదు, అది అమ్ముడుపోలేదు ఆ రోజు అనుకొని పోయింది. ఈ అమ్మది కూడా తెగిపోతుంది. గుండె పక్క పడినది నేను చెప్పిన పద్ధతి మేలుందంటే మేలు లేదంటే చాలా మేలు అవుతుంది. అది గుండెలో నొప్పి అవుతుందంటే చబ్బు గుండె చూపి చబ్బు చూపి గుండెలో నొప్పి మళ్ళా నువ్వు చెప్పింటే ఆ పాలు అని తాగింటే ఏం లేదు, ఆయుసం ఒక్కటి కొంచెం వచ్చింది. గుండె నొప్పి అవన్నీ తగ్గిందా ఇంకా ఆయుసం వచ్చింది. ఆ మేక పాలు తాగినాక మేము అనుకో మీరు వాడతాడు ఆయాసం కూడా మల్లెపూలు ముచ్చాడు, మల్లెపూలు ముచ్చితే నీ గుండె కూడా మేము లేదా మేలుందంటే గుండెలు లేదంటే లేదు అప్పుడు మీకు మార్పు అయ్యాస కూడా రాదు, అయ్యాస కూడా రాదు. మీరు ఏం చెప్తామంటే తమలపాకు గుంట కప్పం నిన్న దంచి జై రాజానికి బాగా అయినాక ఆయన సంఖ్య తొలచిమాల ఆకుడి కట్టింది. కా తల్లి ఇక్కడ ఈ పిల్లోడికి నమ్మకం తక్కువ లేదు, 2 సంవత్సరాల వరకు మీకు బాగుంటుంది అని అందరు చెప్తున్నారు. మాట తినవే అని అన్నారు. నువ్వు ఏం చేస్తామంటే ఇంటి పోయినాక పచ్చిశనిక్కాయలు బెల్లము దినవాడి బెల్లం చేస్తాను, బెల్లము చెనక్కాయ తిన్నాను, పచ్చిశనిక్కాయలు బెల్లం చేస్తాను, పచ్చిశనిక్కాయలు బెల్లం ఇస్తాను, మార్పు లేకుండా చెప్తాడే డాక్టర్ ప్రత్యేకమాలే ఉపశ్రీకలు అవుతున్నాయి, ఈ పిల్లలకి కష్టం నీకు బతికేది కష్టం అని చెప్తుంటే నీ దగ్గరికి వచ్చిన తల్లి కాపాడాలా. మీరు మేకపాలు ఇస్తాయా? మీరు 51 రోజు కంటిలో మేకపాలు పెట్టండి, 51 రోజు పిండండి, మళ్ళీ జాత కూడా పూర్తి బాగా నాకు జాతరలోకి సరే ఎక్కొచ్చండి ఎక్కొచ్చండి జాతకాల గుండె నొప్పి లేకుండా ఆయన జాతకం జాతకాలు నా దగ్గర రావాలా, జాతకు రావాలా సరే నేను సుమే బదాను, నేను రుదు సుమే బదాను. హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఆపరేషన్ చేస్తాము, నరాల వీక్నెస్ వల్ల అట్లా అయింది, కన్ను రావచ్చు రాకుండా పోవచ్చు, మేమైతే గ్యారంటీ లేము అని చెప్పింటారు. వీటికొచ్చి నీవు ముక్కుంటే 11 రోజులు మేకపాలు తమలపాకులు ఎక్కేసుకొని కంటికేసుకొని ఆపరేషన్ పో సక్సెస్ అవుతుంది అని చెప్పారు. వాళ్ళు 11 రోజులు మేకపాలు కంటికి వేసుకొని ఆపరేషన్ చేయించుకుని వచ్చారు, 2 కన్నులు కనపడతారు. పాపం
బాగా జరిగింది. అతను డాక్టర్ డాక్టర్ నువ్వు అని నిజాలు చెప్తాను. అంతే ఇటువంటి డాక్టర్ నేను ఎక్కడ చూడు. పోదంటే పోదు, నేను నిలబెడతానని చెప్పి ప్రాణం పోయేటట్టుంటే అది నిలబడదు, అది వెళ్ళిపోతుంది నిలిచిపెట్టాలంట. నిలబెట్టేటట్టుంటే నేను నిలబెడతాను దాన్ని అని చెప్తాను. ఏదో నీ బుద్ధి పుట్టింది వేసుకున్నాంటావు. నా బుద్ధి పుడితే నాకు శాధన తీయచ్చు, వేయకుండా నా శాధ కలగమ్మా, నాకు శక్తి లేదన్నా కూడా దానికి దానికి లాభం లేదు, నాకేం తెస్తాను అనుకుంటావు. గుడి కట్టించాడు, ఒక నీళ్ళు కూడా వేయించుకున్నాడు, అన్ని ఎమ్మకే పెడుతుండవు, అమ్మాయికే పెడుతుంది. లేదమ్మా ఇట్లా చేత దాపులు వస్తారు కదా, గుడికి పెట్టలేక వారికి ఒక ప్యాకెట్ తెచ్చిచ్చేది, దీనికి ఒక 5,000 లెక్కిచ్చేది. పోయా నీ చేత కాదు, నువ్వు బతకలేవు, చచ్చిపోవాలనుకోదు, నువ్వు బతుకోపోయేది మా ఎట్ల వాళ్ళు నువ్వు కాపాడుతున్నావు కానీ నువ్వైతే తినలేసావు. ఇది బిల్డింగ్ కట్టించినావు, మాకు కుసున్నకి కట్ట చేసినావు, బండ్లు లేకుండా బండ్లు వేసినావు, పని చేసినావు, మాకి పెడతావు, ఇవన్నీ అక్కడ తెచ్చినావు కదా, చూసినావు అక్కడ వెనుక కలంబట్ట పట్టించినావు. వారి నుంచి వచ్చిన పనుకుంటారు దాంట్లో, అంత దూరం నుంచి ఓనాడికి రాలేమా, ఆడికి వచ్చి రాత్రి పనుకుంటే పద్దెనిమిది వచ్చి నీ దర్శనం చేసుకుని పోయి జ్వరం కాసి అప్పుడు ఉండేటువంటి కండ కూడా జ్వరం వచ్చి ఇది కండ ఫస్ట్ జ్వరం వచ్చింది. అవునా కాదా? అవునంటే అవును, లేదంటే జ్వరం వచ్చే కళ్ళు పోలే రమ్మకి కండిస్తాను. బ్రహ్మంగారి మాట అన్నట్టుగా ఈ కండి వస్తే పోరేమ్మ కండిస్తా ఒక 51 రోజు ఓ తల్లి కనక దుర్గమ్మ తల్లి అని పాలు పెండి కండి మేకపాలు. మేకపాలు మీరు మేకపాలు పోగపోయి మేక లేకుండా కూడా మేక 5 పెట్టి కండి ఉండండి, మేక 5 పెట్టి మేకని కంటి అమ్మా నీ కళ్ళు వస్తే బోల్డ్ ఎక్కువ సొంతం తిరుగుతా కూడా చుట్టు అనుకోండి. ఇది మధ్యలో వచ్చింది, జ్వరం వచ్చి మధ్యలో వచ్చింది, జ్వరం వచ్చింది, జ్వరంలో వచ్చింది, అని వాయించినట్టు వచ్చింది, మంచి అంతా నీళ్ళకి పోయింది. ఇది జరిగిందా లేదా? తొలిసారి నీళ్ళకేసి జై రాజనీ ఈ బాబు 11 భీమా అందిస్తాను. మీరు నుండి ఒక రోజు వయసు ఖచ్చితంగా మీరు పోతే అయ్యేది లేకుండా లేదు, మీరు రాసుకోవచ్చు మళ్ళా దాంట్లో ఒక రోజు వారం అంతేదా. తొలి నీళ్ళు వెళ్ళా పోతే మీకు గ్యారంటీ లేకుండా లేదు, కాబట్టి ఎత్తికినాము కూడా ఒకటి ఐదు కాదు. ఇది బాగా అయినాక మీరు బీడాలు కాబట్టి పెద్ద ముక్కు ముక్కు చిన్న ముక్కు ముక్కోండి, ఒక డజన్ కాలుస్తామా, ఈ బాబు బాగా అయితే ఒక డజన్ కాలుస్తాను. పెద్ద ఆయన ఏం చిన్న ఆర్మీ పసల హాస్పిటల్ మూడైపు ఆర్మీ మూడు గవర్నమెంట్ ఇప్పుడు దేవరగం చేసిపోయినారు ఇక్కడ వాళ్ళు చెప్పింటే వాళ్ళ నేను పాయ వచ్చిందట సుమోలోనే బాగా చేసిన పెట్టి అంటే అబుద్ధ స్పాట్ లో చేసిన సుమోలోనే నువ్వు లేకపోతే అబుద్ధి లేదు అంటే స్పాట్ లో బాగైందావాడికి బిగేసి ఎప్పుడేం రాదుకోరా అని చెప్పి మూడు సార్లు ఇంటికి బిగేసి ఎప్పుడేం రాదుకోరా అంటే ఎప్పుడేం రాదంటే ఇంకా ఇక్కడ 3 సార్లు ఇంటికి బిగేసినావు పచ్చి బాట వచ్చింది.
ఇప్పుడు వచ్చే వాళ్ళకి వచ్చి మనం